హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో ఖాళీగా ఉన్నటువంటి 5 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో స్టూడెంట్ కౌన్సిలర్ అని, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. వేకెన్సీస్ తక్కువే ఉన్నాయి, లేదనటం లేదు. కాకపోతే అన్నీ కూడా మనకి అన్డ్యూడ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి అంటే మనకి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. అండ్ ఆల్సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మన రాష్ట్రంలోనే మన నియరెస్ట్ మనకి తిరుపతిలోనే ఉంటూ మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడికి ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు, అది మీరు గమనించాలి. తిరుపతిలోనే లైఫ్ లాంగ్ మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇండియన్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఏ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకుంటారు, వేరే రాష్ట్రాల్లో అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఈ పోస్టులకు సంబంధించి, ఒక్కొక్క పోస్టుకు సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అన్ని వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇక్కడ మనకి వేకెన్సీస్ని 3 గ్రూపులుగా డివైడ్ చేశారు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ అప్పుడు, ఫీజు అప్పుడు మనకి ఇవి ఉపయోగపడతాయి. ఓకే, సో స్టూడెంట్ కౌన్సిలర్ అనేది గ్రూప్ ఏ పోస్టు, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్ అనేవి గ్రూప్ బీకి సంబంధించినటువంటివి, అలాగే జూనియర్ అసిస్టెంట్ మరియు జూనియర్ టెక్నీషియన్ అనేది గ్రూప్ సీకి సంబంధించినవి. ఇవి కాస్త మైండ్లో పెట్టుకోండి, మనకి ఫర్దర్ నెక్స్ట్ మనకి ఇవి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ కౌన్సిలర్ సంబంధించి శాలరీ చూసుకుంటే మనకి బేసిక్ పే అనేది 56,100గా ఇవ్వడం జరిగింది. దీనికి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది, అండర్డ్యూడ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లై చేయొచ్చని ఇచ్చారు. అండర్డ్యూడ్ అంటే ఏ క్యాస్ట్ వారైనా సరే ఈ పోస్టుకి పోటీ అనేది పడవచ్చు. సో 56,100 బేసిక్ పే మాత్రమే ఇది. దీనికి టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 100,000కు పైగా శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి హిందీ ట్రాన్స్లేటర్, దీనికి 35,400 బేసిక్ పే ఇచ్చారు. స్టార్టింగ్లో మీకు 70,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇందులో కూడా ఒక వేకెన్సీ ఉంది, అండర్డ్యూడ్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, దీనికి 35,400 ఇచ్చారు, 70,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. ఇది కూడా అండర్డ్యూడ్ వేకెన్సీ, ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 25,500 బేసిక్ పే అనేది ఇచ్చారు. సో దీనికి 45,000 పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో రావడం జరుగుతుంది. 3 వేకెన్సీస్ ఉన్నాయి, అండర్డ్యూడ్కి 1, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ సంబంధించి కూడా మనకి 25,500 బేసిక్ పే ఇచ్చారు. సో 45,000 పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. అండర్డ్యూడ్ 1, ఓబీసీకి 1 వేకెన్సీ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు ఏవైతే మనం చూద్దాం. దానికంటే ముందు ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసినట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్ మనకి 12/3/2024 నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 11/4/2024 ఈవినింగ్ 5 గంటల లోపు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఏ రోజు నాటికి చూసుకుంటారంటే, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అయినటువంటి 11/4/2024 ఏదైతే ఉందో ఆ రోజు నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉంటారో మీకు 11/4/2024 నాటికి సర్టిఫికేట్ కానీ మీ చేతికి వస్తే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్టు యొక్క క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే, స్టూడెంట్ కౌన్సిలర్ అనే పోస్టుకి మనకి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో దాంట్లో కూడా కొన్ని ఫీల్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సైకాలజీలో కానీ, క్లినికల్ సైకాలజీ కానీ, సోషియాలజీలో కానీ చేస్తూ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటుగా ఇది ఎసెన్షియల్ అంటే ఇది క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనము పిహెచ్డి లేదా ఎంఫిల్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. అలాగే ట్రైనింగ్ ఎవరైతే ఈ కౌన్సిలింగ్ టెక్నిక్ సంబంధించి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి కూడా ఉంటుంది అంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేస్తూ దాంట్లో ఇంగ్లీష్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా డిప్లొమా కోర్స్ అనేది ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఎవరైతే డిప్లొమా కోర్స్ ఉంటుందో వాళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఆపరేటింగ్ హిందీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ తెలిసిన వాళ్ళకి కూడా మేము ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి జూనియర్ నర్సింగ్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటు
పాటుగా నర్సింగ్ కౌన్సిల్ ద్వారా మనకి 3 ఇయర్స్ కోర్స్ అనేది ఏదైతే ఉంటుందో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీకి సంబంధించి అది చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఎక్స్పీరియన్స్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ అయితే మనకి అడిగారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి మీరు అప్లికేషన్ అనేది పెట్టాలి అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. దీంతోపాటుగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అలాగే 40 వర్డ్స్ పర్ మినిట్ వర్డ్లో మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది కూడా మనకి అడగడం జరిగింది. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కూడా మీకు వచ్చి ఉండాలి. కంప్యూటర్ సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్, ఇందులో 2 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ సిస్టమ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సో మనకి బీఈ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఐటీఐ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఐటీఐ చేసిన వాళ్ళకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ వర్క్షాప్స్ సంబంధించి బీఈ లేదా బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా. ఒకవేళ డిప్లొమా చేస్తుంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఒకవేళ ఐటీఐ చేస్తుంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. మీరు ఈ నోటిఫికేషన్కే కాదు వేరే ఏ నోటిఫికేషన్కైనా అప్లై చేసే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి జాగ్రత్తగా చదువుకోండి. నేను కూడా దాంట్లో కొన్ని చెప్తాను. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అంటున్నారు. అంటే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాదు, తెలంగాణ సంబంధించి, కర్ణాటక, తమిళనాడు, ఏ రాష్ట్రమైనా సరే భారతదేశానికి సంబంధించి అందరూ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. కాకపోతే ఎక్కువ మంది దీనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా అప్లై చేయకుండా ఉంటారు. మీరు డోంట్ వరీ, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని మీరు అనుకోవద్దు. ఓకే, నెక్స్ట్ ఈ రిటన్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ అన్నీ కూడా మనకి ఐఐటి తిరుపతి ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. చాలామందికి ఈ డౌట్ అనేది ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, అదే వివరాలన్నీ కూడా మనకి అక్కడే కండక్ట్ చేస్తారు. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గ్రూప్ ఏ పోస్టు నేను చెప్పాను మీకు స్టార్టింగ్లో, ఈ గ్రూపులు గుర్తుపెట్టుకోండి. నేను గ్రూప్ ఏకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది, గ్రూప్ బి పోస్టులకి 300 ఉంటుంది, గ్రూప్ సికి 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకునే లింక్ని కూడా ప్రొవైడ్ చేశారు, అది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సో మనకి గ్రూప్ ఏ పోస్ట్కి స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అనేది చేస్తారు. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులకైతే ఫస్ట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని తర్వాత స్కిల్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి జూనియర్ అసిస్టెంట్ అనుకోండి, దానికి సంబంధించి మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే టైపింగ్ టెస్ట్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు, ఈ ఈమెయిల్ ఐడికి మీ క్వైరీస్ ఏమైనా ఉంటే పంపించవచ్చు, వాళ్ళు మీకు రిప్లైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 11/4/2024 సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్స్ అనేవి స్వీకరించబడవు అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి, చిన్న చిన్న నోటిఫికేషన్స్ కానివ్వండి, హాల్ టికెట్స్, ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కానీ, ఏదైనా అప్డేట్స్ కానీ వచ్చినప్పుడు, అటెండమ్ నోటిఫికేషన్స్ అలాంటివి వచ్చినప్పుడు మన వాట్సాప్ ఛానల్ ద్వారా నేను మీకు ఇంటిమేషన్స్ అనేవి ఇస్తుంటాను, అందులో నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఆ లింక్ను, వాట్సాప్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో అందులో ఆ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.